గురుగారు నూతన వస్త్రధారణకు చతుర్దశి అమావాస్య తిథులు సరికావు అని చెప్తారు. మరి అలాంటప్పుడు ఈ నరక చతుర్దశి రోజున ఇంటికి వచ్చినటువంటి కొత్త అల్లుడు కానివ్వండి, లేదంటే బంధువులు కానివ్వండి, వీళ్ళకి ఆ నూతన వస్త్రాలు అందించడం ఎలా? దీపావళికి కొత్త అల్లుళ్ళు రావాలి, ధనత్రయోదశి నాడే రావాలి. అనివార్య కారణాల చేత ఆధునిక జీవన విధానంలో వేగం ఉన్న కారణం చేత దీపావళి నాడే విచ్చేసి సాయంత్రమే వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. లేదా నరక చతుర్దశి నాడు మంగళహారతి స్వీకరించే నిమిత్తమై రాత్రి వేళ వచ్చేసి ఆ తైలాభ్యంగన నిమిత్తమై ఏర్పాట్లు పూర్తి చేసుకొని వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. మరి వస్త్రధారణకై అమావాస్య కూడదు, అలాగే రిక్త తిథి అయిన చతుర్దశి కూడా ఉపయోగం లేదు. ఇలాంటి సందర్భంలో ఏం చెయ్యాలి? ధనత్రయోదశి నాడే ఇవ్వవలసిన వస్త్రాలకు నీటి తడి పసుపు కుంకుమ తాటించి ఆ వస్త్రాలను అలంకరించి పెట్టాలి. ప్లాస్టిక్ కవర్లలో ఉంచకూడదు. పళ్ళెంలో బహుమతిగా ఇవ్వవలసిన వస్త్రాలను బారుగా పేర్చి ఆ వస్త్రాల చివరలను నీటితో తడిపి పసుపు కుంకుమలను తాటించి తమలపాకులు వక్కలు పళ్ళు ఆ వస్త్రాలపైన ఉంచి అక్షంతలు పుష్పాల చేత ఆ తాంబూలమును పూజించి నమస్కరించి అల్లుడి గారికి కావచ్చు, బంధువులకు కావచ్చు, అత్తమామలకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు అందించే నిమిత్తమై ద్వాదశి తిథి లేక ధనత్రయోదశి పేరిట త్రయోదశి తిథి నాడే ఏర్పాటు చేసుకుని ఉండాలి. అనివార్య కారణాల చేత అలా కుదరకపోయినా కూడా బహుమతిగా అందించకంటే పూర్వమే ఇలా లక్షణయుతంగా తడి నీరు కుంకుమ వీటిని తాటించినట్లయితే చతుర్దశి అమావాస్య అనే తిథుల దోషం ఈ వస్త్రాలకు సంక్రమించదు. రేవతి ఈస్త్వా వ్యక్షన్ కృత్తికాశ్చా కృంతగ్గుశ్చా ధియో వయన్న భగ్న అవృంజన్ సహస్రమంతాగం అభితో అయచ్చన్. మనం ధరించే వస్త్రాలు మనకు ఓజస్సును కాంతిని ఇవ్వాలి. వస్త్రేణ వపుష వాచ విద్యయా వినయేన చ ఐదు ప్రధాన వకారపూర్వక లక్షణాలలో వస్త్రం మొట్టమొదటిది. మనం ధరించే వస్త్రం కారణంగానే సమాజంలో మన గుర్తింపు ఉంటుంది, గౌరవము ఉంటుంది. ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నాం ఇలా గమనిస్తున్నారు ఈ లోకం. కనుక అల్లుళ్ళకు వస్త్రాలు ఇవ్వాలి, లేదా అత్తమామలకు తల్లిదండ్రులకు ముందే అలంకరిద్దాం. శాస్త్రబద్ధమైన సంప్రదాయబద్ధమైన వస్త్రాలనే ధరించే ప్రయత్నం చేద్దాం. వస్త్రానికి అంచు ఉన్నప్పుడే అవి బహుమతిగా ఇచ్చే యోగ్యతను కలిగి ఉంటాయి. అంచు లేని వస్త్రాలు ఇలా మనం లక్షణప్రదంగా ఇవ్వరాదు. మాటకు విరామ చిహ్నం హద్దు, సముద్రానికి చెలియలికట్ట హద్దు, ధరించే వస్త్రానికి అంచు హద్దు. అంచు లేని వస్త్రం ఇలా బట్టలు అందించే సమయంలో, వస్త్రాలు ఇచ్చే సమయంలో లక్షణయుతంగా సంప్రదాయబద్ధంగా వినియోగించకూడదు అని శాస్త్రం.